హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము గోధుమతో దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకుని నీళ్లు వేసుకుంటూ దోశ పిండిలాగా కలుపుకోవాలి. గోధుమలు హెల్త్కి చాలా మంచివి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, కాల్షియం, B1, B12 ఇలాంటి విటమిన్స్ కూడా ఉంటాయి. బాడీలో రెసిస్టెన్స్ని పెంచుతుంది. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న పిండిని ఒక 30 నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తగినంత సోడా పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. దోశ పిండిలాగా కలిపి దోశ వేసుకోవాలి. దోశ పెనం పెట్టుకొని దోశలాగా వేసుకొని చుట్టూ నూనెను వేసుకోవాలి. మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇందులో కాల్షియం ఉంటుంది. బోన్స్కి కాల్షియం చాలా బోన్ డెన్సిటీస్ని కాల్షియం పెంచుతుంది. పిల్లల్లో ఆస్తమా రాకుండా కూడా గోధుమలు తినాలి. ఇలా వేడివేడిగా చేసుకున్న దోశలు వేడిగా సర్వ్ చేయండి.